విశాఖ మంజంగూడెం కొత్తవీధి మండలం దారకొండ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నూట ఎనభై విద్యార్థులకు ఒక్కరే టీచర్ ఉన్నారని తక్షణమే అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించకపోతే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు దారకొండలోని రెండు సంవత్సరాల క్రితం తొమ్మిది మంది ఉపాధ్యాయులను నియమించడంతో తమ పిల్లలకు స్థానికంగానే మంచి విద్య దొరుకుతుందని సంతోషపడ్డారు విద్యార్థుల తల్లిదండ్రులు వారి సంతోషం ఎక్కువ రోజులు నిలబడలేదు విధుల్లో చేరిన తొమ్మిది మంది ఉపాధ్యాయులను నెల రోజుల వ్యవధిలోనే డిప్యుటేషన్ పై వేరే ప్రాంతాలకు బదిలీ చేశారు కరోనా కాలంలో ముగ్గురు ఉపాధ్యాయులు మిగిలారు అయితే వారిలో ఒకరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోగా మరొకరు విధులకు గైర్హాజరవుతున్నారు దీంతో పాఠశాల భారం కేవలం ఒక్క టీచర్ పై పడుతోంది నూట నూట ఎనభై మంది విద్యార్థులకు కేవలం ఒక్కరే ఉపాధ్యాయురాలు ఉండటంతో అన్ని తరగతుల విద్యార్థులను ఒక్కచోట కూర్చోబెట్టి పాఠాలను బోధిస్తున్నారు

ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ప్రైవేటు స్కూల్లో అందించే ఇంగ్లీష్ నేర్పిస్తామని ఇప్పుడు అసలు ఉపాధ్యాయులను నియమించకపోవడం ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రులు అధికారులను ప్రశ్నిస్తున్నారు ఉపాధ్యాయులను వెంటనే నియమించకపోతే పాఠశాలకు తాళాలు వేసి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు